మంత్రి సిద్ధ రాఘవరావు తిరిగి టీడీపీ గూటికి చేరతారన్న ప్రచారం జరిగింది. అయితే వైసీపీ పెద్దల మంత్రంగం ఫలించి ఆయన అక్కడే ఉండిపోవడంతో ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ టికెట్ కదా మొదటికి వచ్చింది. ఇప్పుడు తాజాగా దర్శి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి టీడీపీ అభ్యర్థిగా ఫోకస్ అవుతున్నారు. అసలు దీనికి సంబంధించి ఆఫ్ ద రికార్డుగా ఏం జరిగింది? ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిపై ఇంకా స్పష్టత లేదు. రోజుకొక పేరు తెర మీదకు వస్తుంది. టీడీపీ కూడా రోజుకొకరి పేరుతో ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహిస్తుంది. దీంతో తెలుగు తమ్ముళ్లు సందిగ్ధంలో పడ్డారు. తాజాగా దర్శి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ టీడీపీలోకి జాయిన్ అవ్వడానికి రెడీ అయ్యారంట. మద్దిశెట్టి వేణుగోపాల్ కి వైసీపీలో సిట్టింగ్ స్థానం దక్కలేదు. అక్కడ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు జగన్. దాంతో మద్దిశెట్టి వేణుగోపాల్, ఆయన అనుచరగణం తీవ్ర అసంతృప్తితో ఉంది. మద్దిశెట్టి వేణుగోపాల్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ప్రకాశం జిల్లాలో వైసీపీ కాపులకు ఎక్కడా సీటు ఇవ్వలేదు. దాంతో ఆ వర్గం నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు తిరిగి వస్తారని టీడీపీ ఎదురుచూస్తుంది. తాజాగా సిద్ధ తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ ను కలిశాక వైసీపీలోనే ఉంటానంటున్నారంట. అందుకు ప్రభుత్వానికి ఆయన కట్టాల్సిన గ్రానైట్ రాయల్టీ లెక్కలతో పాటు కుటుంబంలోని విభేదాలే కారణమంటున్నారు. దాంతో ఇప్పటిదాకా సిద్ధ కోసం వెయిట్ చేసిన టీడీపీ మద్దిశెట్టి వేణుగోపాల్ పై ఫోకస్ పెట్టిందంట. ఆ క్రమంలో వేణుగోపాల్ తో జిల్లా టీడీపీ నేతలు టచ్ లోకి వెళ్లడంతో బెంగళూరులో ఉన్న ఆయన హుటాహుటిన తిరిగొచ్చారంటున్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత మద్దిశెట్టి పసుపు కండువా కప్పుకుంటారంట. ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, లోకేష్లు కూడా మద్దిశెట్టికే ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలిసి వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోన్ చేసి మద్దిశెట్టిని బుజ్జగించే ప్రయత్నం చేశారంట. అయితే ఇప్పుడు గుర్తొచ్చానా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి జగన్ ని కలవడానికి కూడా నిరాకరించారంట. ఏదేమైనా సొంత గూటికి చేరడానికి సిద్ధ రెడీగా లేకపోవడం మద్దిశెట్టికి కలిసి వచ్చిందంటున్నారు. అయితే మద్దిశెట్టి వేణుగోపాల్ మంత్రి బొత్స సత్యనారాయణకు సన్నిహితులు. ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు మద్దిశెట్టి టీడీపీలో చేరకుండా కూడా చూసే బాధ్యతను బొత్స సత్యనారాయణకి కట్టబెట్టారంట జగన్. అయితే మద్దిశెట్టి మాత్రం టీడీపీ నుంచి పోటీ చేస్తారని తన అనుచరులతో చెప్పేశారంట. సరైన నాయకుడు లేక ఇంతకాలం సైలెంట్ అయిన దర్శి టీడీపీ శ్రేణుల్లో మద్దిశెట్టి ఎంట్రీపై మిక్సిడ్ రియాక్షన్ కనిపిస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేగా ఇంతకాలం తమను ఇబ్బంది పెట్టిన ఆయనకు సహకరించడం ఎలా అని ఫీల్ అవుతున్నారు తెలుగు తమ్ముళ్లు. దర్శిలో లోకేష్ పాదయాత్ర సమయంలో ఆయనపై మద్దిశెట్టి వేణుగోపాల్ తీవ్ర విమర్శలు చేశారు. అటువంటి నేతను టీడీపీలోకి ఎలా ఆహ్వానిస్తారని ఒక వర్గం ఫైర్ అవుతుంది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి బూచేపల్లిని ఢీకొట్టాలంటే మద్దిశెట్టి సరైన వ్యక్తని టీడీపీ శ్రేణుల్లో పలువురు అంటున్నారు. ఇక కాపు వర్గానికి చెందిన మద్దిశెట్టి వర్గీయులు తమ లెక్కలు తాము వేసుకుంటున్నారు. దర్శిలో ఎక్కువగా ఉన్న కాపుల ఓట్లు తమకే పడతాయని, ఇక టీడీపీ నుంచి పోటీ చేస్తే కమ్మ ఓట్లకు కలిసి వచ్చి ఎన్నికలలో ఈజీగా గట్టెక్కుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదలా ఉంటే దర్శి జనసేన ఇన్ఛార్జ్ ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ తనకు సీటు ఇస్తే టీడీపీ నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ముందు ప్రపోజల్ పెట్టారంట. పవన్ చెప్పడంతో ఆయన పేరుతో టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తే నెగిటివ్ వచ్చిందంట. గరికపాటితో పాటు ఇటీవలే దర్శి టీడీపీ ఇన్ఛార్జిగా ప్రకటించిన గోరంట్ల రవికుమార్ పేరును టీడీపీ ఓ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది. అయితే సరైన మార్కులు పడకపోవడంతో ఆయనను కూడా టీడీపీ అధిష్టానం పక్కన పెట్టిందంట. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన అద్దంకి వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య దర్శి నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. కృష్ణ చైతన్య తండ్రి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్యకు గతంలో టీడీపీతో కలిసి పనిచేసిన అనుభవం ఉండటంతో ఆ పరిచయాలతో టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. దాంతో ఆయనకు టికెట్ ఇస్తారని అందరూ భావించారు. ఇప్పుడు మద్దిశెట్టి రేసులోకి రావడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో పెద్ద కన్ఫ్యూజనే కనిపిస్తుంది. మొత్తానికి మద్దిశెట్టికి టీడీపీ టికెట్ ఫైనల్ అయ్యి బూచేపల్లిపై పోటీకి దిగితే దర్శి ఎలక్షన్ చాలా కాస్ట్లీగా మారడం ఖాయమన్న టాక్ విన్
అనిపిస్తుంది.